పొద్దున్నీ పని చేస్తూ వస్తే నాకు ఇప్పుడు కొద్దిగా తీరిక టైం దొరికింది ఇలా కూర్చోడానికి. ఈ తీరిక టైంని కూడా ఈ కొద్దిపాటి టైంని కూడా నాకు ఇవ్వరు కదా ఈ బట్టలు మర్తబెట్టాలి. ఇది మర్తబెట్టకుండా నేను విసిరేసినా మళ్ళీ నేనే వచ్చి పెట్టాలి. మన పనులు ఏమైనా మానేసినా అది చేసేవాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ నోరు మూసుకొని మనమే చేసుకోవాలి. కాదు అసలు ఈ లాక్డౌన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎందుకు పెట్టారో ఏమో కానీ నా తల ప్రాణానికి ఆఫీస్ ఉంటే బెటర్. ఆఫీస్కి అయితే పొద్దున్నే ఇంత బ్రేక్ఫాస్ట్ చేస్తే చక్కగా మధ్యాహ్నానికి ఇంత పప్పు కూర ఏదో పెట్టేస్తే అన్నం పెట్టేస్తే ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు రాత్రి వచ్చేవాళ్ళు, అప్పుడు రెండు పులకానో రెండు చపాతీలో అలా వేసేస్తే తినేసి పడుకుండేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నీ టీ నుంచి మొదలు పెడితే ఇంకా గ్రైండర్ తిరుగుతూనే మా మామని తిరుగుతూనే ఉంటుంది. ఏంది కర్మ? నాకు రెస్ట్ ఉండదు, ఆ కిచెన్ రూమ్లో ఆ గ్యాస్కి రెస్ట్ ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మళ్ళీ పైగా ఏం చేస్తానో కాలిగానే ఉన్నావుగా. ఇదొకటి అందరు లేడీస్ కింతే కదా, అందరిని ఎందుకు ఇంత నొక్కి నొక్కి పెడుతున్నారు అసలు? మాకంటూ ఫ్రీ స్పేస్ ఉండద్దా? ఎవరు ఇంటికి రావద్దు, ఇంటికి వస్తే సౌండ్ గట్టి గట్టిగా మాట్లాడతారు. సరేలే టీవీ పెట్టుకుందామంటే టీవీ సౌండ్, ఇక్కడ ఆఫీస్ వర్క్ ఉష్ ఉష్ అంట. ఉష్ ఉష్ ఏంటి, ఇది వస్తుందా ఏంది? సౌండ్స్ చెయ్యొద్దు, టీవీ సౌండ్ పెట్టొద్దు. నేను ఈ టీవీ సౌండ్ పెట్టొద్దు ఈ బాధ భరించలేక అసలు సీరియల్సే మానేశాను చూడడం. ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయిందో, అప్పుడైతే రోజు మధ్యాహ్నం ఒకటి అవ్వగానే ఆ టీవీ ముందు కూర్చొని లైన్గా సీరియల్ అన్నీ చూసేదాన్ని. ఇప్పుడు సీరియలే లేదు, అసలు సీరియల్ చూసే ముఖమే లేదు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలండి నా బాధ? ఎవరు చెప్పినా తీరుస్తారు చెప్పండి, నాకు నేను ఇలా అనుకొని ఉండడం తప్పించి. గట్టిగా తగ్గొద్దు, గట్టిగా అరవద్దు, గట్టిగా సౌండ్ పెట్టొద్దు, గట్టిగా పిత్తొద్దు. కొన్ని ఇంకా మాట్లాడుతుంటే మీకు కోపం రావచ్చు కానీ నా ఫ్రస్ట్రేషన్ అట్లుంది. మరి ఏం చేస్తామండి, అటు పెద్దలు విన్నారు పిల్లలు విన్నారు. పొద్దునుంచి టీలు కాఫీలు అయిపోతాయా, మళ్ళీ మధ్యలో కాఫీ కావాలి. ఎన్నిసార్లు కాఫీలు, మళ్ళీ తెచ్చేది పాలు లీటరే. ఆ లీటరు ఎన్నిసార్లు 10 సార్లు కదా 20 సార్లు తాగినా ఆ లీటర్ పాలుతోనే అవ్వాలి. ఎట్లా అవుతుంది? ఇన్నిసార్లు కాఫీలు టీలు తాగితే పాలు ఎట్లుంటాయి? మళ్ళీ పాలు అడగకూడదు, పాలు అయిపోయినాయని చెప్పకూడదు, చెప్తే అదే. ఏం చేస్తామండి, ఏం చేస్తాం? మళ్ళీ పాలు చిక్కగా ఉండాలి, వాటర్ ఎక్కువ వేయకూడదు. నాకు తెలిసి ఈ లాక్డౌన్ వల్ల ఎంతమంది లేడీస్ నాలాగా ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ బాధ ఎంత ఎందుకు, ఒక వారం రోజు పుట్టింటికి వెళ్దామంటే అట్లెళ్తే పెద్ద గోల. నేను అసలు బయటికే కదలట్లేదు, జూమ్ కాల్ 24 అవర్స్ జూమ్ కాల్లో ఉన్నా నేను అసలు లెగలేను, చేసుకోలేను, బయటికి వెళ్ళలేను. ఎట్లా ఏంటి తోటకూర అంటారు, అట్లా అట్లా వెళ్ళడానికి ఉండదు. ఈడ ఉంటే ఆ ప్రశాంతత ఉండదు. ఏంటండి బాధ? ఎన్నిసార్లు ఇప్పుడు నేనంటే ఒక లెవెల్గా సౌండ్ చేయొద్దంటే చేసే పని అయినా మానేస్తాను. పిల్లలకి ఏం తెలుసు అండి, మాట్లాడొద్దంటే నవ్వడం అని అవుతారా? లేదు కదా. మాకు కొంచెం ఫ్రీడమ్ ఉండొద్దా, ఫ్రీ స్పేస్ అనేది ఉండొద్దా? ఎవరు ఎవరికి చెప్పుకుంటాము? ఇక్కడే ఉండి 24 గంటలు పొద్దు నుంచి 24/7 అన్నట్టు ఇంకా స్టార్ట్ అవుతుంది గ్రైండర్ ఆమె తిప్పుతూ అన్ని వంటలు చేస్తూ ఉండాలి. ఇంకా నాలో నేనే మాట్లాడుకోవాలి, అట్లా ఎవరికి మన బాధలు చెప్పుకోవడానికి లేదు కదా. ఏంటండి బాధ? ఏదన్నా ఫోన్ వస్తే ఎంతసేపు మాట్లాడుతున్నామని క్యాలిక్యులేషన్, అంటే ఇంత టైం వేస్ట్ చేస్తున్నావా అని. నువ్వు పొద్దున్న చుట్టుకుంటుకుంటుకుమని ఒత్తుతుంటే నేనే చేయాలి, ఎవరో ఒకరితో ఫోన్ మాట్లాడాలి కదా. నీకా ఫ్రెండ్స్ లేదు, 24 అవర్స్ టిక్కుం టిక్కుం టిక్కుం. ఆఫీస్ వాళ్ళు సరిపోయారు బాగా నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేసి.
నేనేం చేస్తున్నానా ఏంటా అనేది నీకు డబ్బులు ఇచ్చి తెలుసుకోమని చెప్తున్నట్టుంది. రోజు ఈ బాధ పడలేక ఎవరికి చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. ఓ నో, ప్రతి దాంట్లో అట్లా సైలెంట్గా మెయింటైన్ చేయాలంటే ఎట్లా అండి? ఎట్లా మెయింటైన్ చేస్తారు? మీరే చెప్పండి.